మరో ప్రశ్న చూద్దాం గురుగారు. వసంత నవరాత్రుల్లో రామాయణ పారాయణ విధానం ఏమిటి? శ్రీమద్ రామాయణం 7 కాండలతో ఉంటుంది. అంచేత శ్రీమద్ రామాయణంలో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఘట్టాలని రోజుకి ఒక్కొక్కటి చొప్పున పారాయణం చేయడం ఏదైతే ఉందో అది వసంతకాలీన శ్రీమద్ రామాయణ పారాయణంగా అవుతుంది. ఏం చెయ్యాలి? మొదటి రోజున అమ్మవారికి సంబంధించింది, చిట్ట చివరి రోజున కూడా అమ్మవారికి సంబంధించింది మాత్రమే లలిత సహస్రనామాల్ని పారాయణం చేస్తే మధ్యలో 7 రోజులు ఉంటాయి. ఆ 7 రోజుల్లోనూ శ్రీమద్ రామాయణంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏ 18వ సర్గలో కనిపిస్తూ ఉంటాయో ప్రతి సర్గలోనూ కూడా ఆ 18వ సర్గని పారాయణం చేయడం అనేది పెద్దలు చెప్పినటువంటి మాట చెయ్యాలి అని. మొట్టమొదటిది బాలకాండ. బాలకాండలో 18వ సర్గలో రామచంద్రుడు పుట్టినటువంటి విధానం కనిపిస్తుంది. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే అదితి దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచసు. ఆ రాముడు పుట్టినటువంటి ఆ కాండ అంతా కూడా రాముడు పుట్టినటువంటి సర్గలో ఆ భాగం కనిపిస్తుంది మనకి. అంచేత ఆ 18వ సర్గని మొదటి కాండకి సంబంధించింది రెండవ రోజున చదువుతాం. మొట్టమొదట మనం చదివింది అమ్మవారికి సంబంధించిన లలిత సహస్రం కదా. తర్వాత రెండవదైన అయోధ్యాకాండను తీసుకోవాలి. అయోధ్యాకాండ 18వ సర్గలో కైకమ్మ వరాలు కోరడం కనిపిస్తూ ఉంటుంది. అదిగో అది అతి ముఖ్యమైనటువంటి ఘట్టం, రామాయణానికి కీలకమైన ఘట్టం. దాన్ని ఆ 3వ రోజున చదవాలి. దాని తరువాతిది ఆరణ్యకాండం. ఆరణ్యకాండంలోనే రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోవడం కనిపిస్తుంది. అంచేత ఆరణ్యకాండలో సీత అపహరణ ఘట్టం. సీతమ్మని ఎత్తుకుపోయింది ఎందుకంటే రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోతే రామచంద్రుడు లంకకొచ్చి తన కంఠాన్ని తరిగి తనకి మోక్షం ఇస్తాడనే అభిప్రాయంతో రావణుడు సీతమ్మని ఎత్తుకుపోయాడు. కాబట్టి ఆ అమోఘమైన విశేషమంతా అలా దాగున్నటువంటి సీత అపహరణ ఘట్టాన్ని 4వ రోజున చదవాలి. ఇది 3వ కాండ కాబట్టి. తరువాత వచ్చేది కిష్కింధాకాండం. ఆ కిష్కింధాకాండంలో 18వ సర్గ వాలివధ. ఏ వాలి అనేటటువంటి వాడు పరస్త్రీ అయినటువంటి ఆమెని అపహరించాడో పరస్త్రీని అపహరించినటువంటి వానికి వధ మాత్రమే శిక్ష అనే విషయాన్ని రావణుడికి అర్థమయ్యేలా తెలియచేయాలో అంతటి అద్భుతమైన విశేషం దాగున్నటువంటి ఆ కిష్కింధాకాండలోని 18వ సర్గని 5వ రోజున చదవాలి. 6వ రోజుకు వచ్చేసరికి 5వదైనటువంటి సుందరకాండ వస్తుంది. సుందరకాండలో 18వ సర్గలో సీతాదేవి, రావణాసురుడు, ఆంజనేయుడు. ఆంజనేయుడు చెట్టు మీద ఉంటాడు, సీతాదేవి చెట్టు కింద శివశప వృక్షం కింద ఉంటుంది, రావణాసురుడు వస్తాడు. ఈ ముగ్గురూ ఉండేటటువంటి అమోఘమైన దృశ్యం మనకు కనిపించేది 18వ సర్గలో సుందరకాండలో. సుందరకాండ 5వది కాబట్టి పారాయణంలో 6వ రోజున అది చేయాలి. సుందరకాండ తర్వాత యుద్ధకాండం వస్తుంది. ఆ యుద్ధకాండం 6వ కాండ కాబట్టి 7వది అయితే ఉందో ఆ రోజున యుద్ధకాండలో వచ్చే 18వ సర్గలో ఏ విభీషణు అనేటటువంటి వాడు స్వయంగా అటు చేరుతాడో ఆ విశేషం ఉన్నటువంటి ఆ సర్గని చదవాలి. ఇలా మనం ఆలోచించి చూస్తే ఈ మొదటి చివరి రోజులు సాగిపోయిన తర్వాత ఇలా ఈ 6 సరిపోయిన తర్వాత 7వదైనటువంటి ఉత్తరకాండని 8వ రోజున చదువుతాం కదా. దాంట్లో 18వ సర్గలో అతి ముఖ్యమైన వేదవతి సీతాదేవి వేదవతిగా పుట్టి రావణాసురుని శపించడం అనేది కనిపిస్తుంది. అది చదవాలి. ఇలా 7 రోజులు 18వ సర్గని అలా చదువుకుంటూ వెళ్ళి ముందు రోజున చివరి రోజున అంటే 1వ రోజున 9వ రోజున
సంపూర్ణమైన లలిత సహస్రనామాన్ని కానీ చదవగలిగినట్లయితే అది నిజమైన రామాయణ పారాయణ కిందకు వస్తుంది. ఇక్కడ ఇంకో చిన్న ముఖ్యమైన మాట ఏమిటంటే, మొదటి రోజున లలితా సహస్రనామ పూర్వపీఠిక లలితా సహస్రనామం చదవాలి, చిట్ట చివరి రోజున లలితా సహస్రనామ పారాయణం చేశాక ఉత్తర పీఠికని చదవాలి. పూర్వపీఠికతో ప్రారంభించాలి, ఉత్తర పీఠికతో ముగించాలి 1-9 రోజుల్లో. ఇలా చేస్తే ఈ వసంతకాల నవరాత్ర కాలంలో ఈ విధమైనటువంటి పారాయణం చేసినట్టు అవుతుంది, రామచంద్రుని అనుగ్రహం సంపూర్ణంగా కలిగే అవకాశం ఉంటుంది.